హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నుంచి కాంగ్రెస్ చీఫ్ కర్గే పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ రాహుల్ ప్రియాంక ఇతర ముఖ్య నేతలంతా తాజ్ కృష్ణకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా తాజ్ కృష్ణకు వెళ్లారు అక్కడ మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది తాజ్ కృష్ణలో పార్టీ ముఖ్య నేతలతో మీటింగ్ తర్వాత సెక్రటేరియట్ కు రానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త సీఎం వస్తుండడంతో సెక్రటేరియట్ దగ్గర ప్రోటోకాల్ ఆఫీసర్లు భారీ ఏర్పాట్లు చేశారు ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి వస్తున్నారు రేవంత్ రెడ్డి తాజ్ కృష్ణ నుంచి మరిన్ని డీటెయల్స్ శ్రావణ్ అందిస్తారు శ్రావణ్ రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమె తన భార్యతో కలిసి సోనియా గాంధీ ఆశీర్వాదం తీసుకున్నారు దాని తర్వాత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే కేసి వేణుగోపాల్ వీళ్ళందరితో కలిసి మాట్లాడడం జరిగింది అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉన్నత అగ్రనాయకులు సోనియా గాంధీ కావచ్చు రాహుల్ ప్రియాంక గాంధీ దాని తర్వాత మల్లికార్జున ఖర్గే కేసి వేణుగోపాల్ ప్రస్తుతం నేను ఉన్నటువంటి తాజ్ కృష్ణ హోటల్ కి చేరుకున్నారు వీళ్ళందరూ చేరుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తాజ్ కృష్ణ హోటల్ కి చేరుకున్నారు సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏవైతే ఆరు గ్యారెంటీలు జనం కి చెప్పారో ఆరు గ్యారెంటీలు అమలుకి సంబంధించినటువంటి అంశం పైన లోపల చర్చ జరుగుతుంది దాంతో పాటు రేవంత్ రెడ్డితో పాటు దాదాపుగా తొమ్మిది పది పది మందికి మంత్రులుగా వాళ్ళందరూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు సో వాళ్ళందరికీ కేటాయించాల్సినటువంటి పోర్ట్ఫోలియోల పైన లోపల చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు ఎవరైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళతో పాటు మరికొంతమందికి మంత్రు క్యాబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది ఒకసారి ఎవరెవరికి ఆ క్యాబినెట్లో స్థానం కల్పించాలి అనేటువంటి అంశం పైన కూడా లోపల చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ఈ చర్చ తర్వాత మూడు గంటలకు తాజ్ కృష్ణ హోటల్ నుంచి సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళు మల్లికార్జున ఖర్గే కూడా మనకున్నటువంటి సమాచారం మేరకు వాళ్ళు ఇక్కడి నుంచి మూడు గంటలకి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బయలుదేరనున్నారు మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరనున్నట్టు మనకున్నటువంటి సమాచారం సో ఇప్పుడు మంత్రులను ఏ విధంగా కలుపుకు వెళ్ళాలి ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి అనేటువంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరుగుతున్నారు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్కతో పాటు సీనియర్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో క్యాబినెట్లో ఎవరికైతే స్థానం లభించిందో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాలి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా రాబోయే రోజుల్లో చాలామంది కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు వాళ్ళకి కూడా నచ్చ చెప్పేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పనిచేయాలనేటువంటి అంశాలను రేవంత్ రెడ్డికి మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ సోనియా గాంధీ చెప్తున్నట్లు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు తెలుస్తూ ఉంది సో పోర్ట్ఫోలియోలు ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోలు కేటాయించాలి అనేటువంటి అంశం పైన కూడా చర్చ జరుగుతుంది ఆల్మోస్ట్ అది ఫైనలైజ్ అయింది కానీ చివరి దశగా ఏమైనా లాస్ట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనేటువంటి అంశం పైన కొద్దిగా చర్చ జరుగుతుంది సో దానిపైన కూడా డిస్కషన్ జరుగుతున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు తెలుస్తూ ఉంది పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఇంకా ఏడు మంది అంటే పదకొండు మంది మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు సో మొత్తం పద్దెనిమిది మందికి క్యాబినెట్లో స్థానం కల్పించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళు వాళ్ళకి ఎప్పటివరకు క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు అండ్ ఎవరెవరికి ఏ ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వబోతున్నారు అండ్ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు దాంతోపాటు పొత్తులో భాగంగా గెలిచినటువంటి కొత్తగూడెం సీటు సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు ఆయనను కూడా కలుపుకొని వెళ్ళాలి అందరికీ సమన్వయం చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలను రేవంత్ రెడ్డికి ఉన్నత కాంగ్రెస్ సంబంధించినటువంటి అగ్రనేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి తాజ్ కృష్ణ హోటల్ నుంచి ఎల్బి స్టేడియంకి బయలుదేరే ముందు ఎక్కడైతే ఉండేనో అదే ప్రాంతంకి అందరూ వచ్చారు ఇంకా చాలామంది అధికారులు కూడా వస్తున్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనని కలిసి కంగ్రాట్స్ చెప్పేందుకు చాలామంది అధికారులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు కొంతమంది సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ఇక్కడికి చేరుకున్నారు సజ్జనారు కూడా కొద్దిసేపు క్రితమే ఇక్కడికి చేరుకున్నారు దాని తర్వాత మరికొంతమంది కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది మొదటగా మొత్తము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వస్తారు అనేటువంటి సమాచారం ఉండే కానీ చివరి నిమిషంలో అది షెడ్యూల్ చేంజ్ అనేటువంటి సమాచారం మనకి అందుతుంది సో ఎవరు ఎమ్మెల్యేలు అయితే రావట్లేదు మూడు గంటల వరకు రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అగ్ర నాయకులతో ఇక్కడనే ముందుగా చర్చించి దాని తర్వాత వాళ్ళతో కలిసి లంచ్ చేసిన తర్వాత 3 గంటలకు సరిగ్గా 3 లేదా 3 గంటల 5 నిమిషాలకు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ తాజ్ కృష్ణ హోటల్ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళబోతున్నట్లు మనకు ఉన్నటువంటి సమాచారం ఒకసారి ఇక్కడ అట్మాస్ఫియర్ గమనించవచ్చు తాజ్ కృష్ణ హోటల్ లో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అగ్ర నాయకులు ఉన్నారు సీనియర్ లీడర్స్ ఉన్నారు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు అండ్ సో అంత మంది చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి ఇక్కడ పోలీసులు చాలా బందోబస్తుని ఏర్పాటు చేశారు బయట టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీసులు ఉన్నారు ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి పోలీసులు ట్రాఫిక్ కి సంబంధించినటువంటి పోలీసులు లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి పోలీసులు ఇట్లా అన్ని శాఖలకు సంబంధించినటువంటి పోలీసులు సమన్వయం చేసుకొని బయట లోపల ఎంట్రీ దగ్గర ఎగ్జిట్ దగ్గర రెండు వైపులా కూడా పూర్తిగా సెక్యూరిటీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎగ్జాక్ట్లీ మనం మన ముందు చూస్తున్నాం కదా ఇది సీఎం కి సంబంధించినటువంటి కాన్వాయ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇదే కాన్వాయ్ లో ఆయన ఇక్కడికి చేరుకున్నారు సో ఆయనకు సంబంధించినటువంటి కాన్వాయ్ ఇక్కడ ఉంది ఎవరైతే తాజ్ కృష్ణకి విజిటర్స్ వస్తారో నార్మల్ గా వాళ్ళ వాళ్ళ పనుల నిమిత్తం ఎవరైతే స్టే కోసం వస్తారో వాళ్ళందరినీ కూడా వెహికల్స్ ఎవరిని కూడా ఈడు వరకు అయితే అనుమతించట్లేదు కొంచెం వెనకాలనే వాళ్ళందరినీ ఆపి పార్కింగ్ లోకి నేరుగా పార్కింగ్ లోకి వెహికల్స్ పంపించేసి వాళ్ళందరినీ బైవాక్ లోపలికి వెళ్లాల్సిందిగా కూడా పోలీసులు సూచిస్తున్నారు సో మంత్రి ముఖ్యమంత్రి ఎప్పుడెప్పుడా అని ప్రమాణ స్వీకారం ఎప్పుడెప్పుడు చేస్తారు అనేటువంటి ఎదురు చూశారు సో ఎట్టకేళ్లకు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రధానంగా 6 గ్యారెంటీల పైన ఆయన ఏవైతే హామీలు ఇచ్చామో అవి ఖచ్చితంగా నెరవేరుస్తామనేటువంటి అంశం ఒకటి తెలిపారు దాంతోపాటు ప్రగతి భవన్ దగ్గర ఏవైతే ముళ్ళ కంచెలు కానీ మొత్తం ఆ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారో అవి ఇప్పటికే బద్దలు కొట్టామనేటువంటి అంశాన్ని ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు చాలా దూరంగా పెట్టారు ఆ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి జనం ఎవరిని కూడా లోపలికి రానివ్వలేదు సో ఇప్పుడు ప్రజలకి నిరంతరం ప్రగతి భవన్ అనేది అందుబాటులో ఉంటుంది అనేటువంటి అంశం చెప్పారు జ్యోతిరావు పూలే ప్రగతి భవన్ గా దాని పేరు మార్చనున్నట్లు ఆయన ఆయన ప్రసంగిస్తున్నటువంటి సమయంలో ఆయన చెప్పారు సో ప్రగతి భవన్ కాస్త ప్రజా భవన్ అయింది అనేటువంటి చర్చ ఆల్రెడీ జనంలో స్టార్ట్ అయింది నాయకులు కూడా ఇదే అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో మాటల్లో కాదు అది గ్రౌండ్ లెవెల్లోకి జనంలోకి తీసుకెళ్లాలనేటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్ర నాయకులు సూచిస్తున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం సో రాబోయే రోజుల్లో అంటే ఇప్పటి వరకు అధికారము తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అధికారానికి దాదాపుగా 10 సంవత్సరాలు దూరం ఉంది 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అనేక హామీలు ఇచ్చి ప్రజలకు భరోసా కల్పించిన తర్వాత ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు అధికారాన్ని ఎట్లా నిలుపుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా నెరవేర్చాలి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా బడ్జెట్ కానీ ఫైనాన్షియల్ అంశాలు కానీ పోర్ట్ఫోలియోలు కానీ అధికారులు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మార్పుకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఇవన్నీ కూడా డెప్త్గా లోపల చర్చిస్తున్నట్టు తెలుస్తుంది ఈ చర్చ కంప్లీట్ అయిన తర్వాత లంచ్ చేసుకొని ఇక్కడ నుంచే 3 గంటలకు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ బయలుదేరబోతున్నారు 3:30కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరబోతున్నారు ఇది ప్రస్తుతం తాజ్ కృష్ణ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి అండ్ కాంగ్రెస్ కి నాయకులకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్